వీకెండ్లో లాస్ట్ వీక్ అనుకుంటా రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. దగ్గర దగ్గర 20 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. ఇది ఒక కంపెనీ చేసిన తప్పిదానికి పిల్లలు బలి అయిపోయారు. వాళ్ళు రాశారు ఎగ్జామ్స్, అసలు ముందు సిస్టమే తప్పుగా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పు ఉంది. ఎడ్యుకేషన్ చదువులో ఫెయిల్ అయితే చచ్చిపోవాలి అనే లెవెల్కి మన తల్లిదండ్రుల్లో కూడా తప్పు ఉంది. తల్లిదండ్రులు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి, వాళ్ళ కాలేజీలు ప్రెషర్ పెట్టి, పిల్లలకి చదువు రాకపోతే ఏదో అయిపోతుంది అనే పరిస్థితి నుంచి లోకజ్ఞానం కంటే ఈ పిచ్చి చదువులే ముఖ్యమనే పరిస్థితికి తీసుకొచ్చి పిల్లల్ని చంపేసే పరిస్థితి దాకా తీసుకెళ్తున్నారు. సో ఆ పరిస్థితుల్లోనే ఉన్నవాళ్ళు లేని వాళ్ళని సంబంధం లేకుండా చచ్చిపోతున్నారు. దీనికి అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఈ ఎవరికో కంపెనీలకు ఇచ్చేసి వాళ్ళనే పేపర్లు దిద్దమని, వాళ్ళనే కంపైలేషన్ చేయమని, ప్రభుత్వానికి ఎంత యంత్రాంగం ఉంది, ఇంత చట్టం ఇది ఉంది, స్కూల్ ఉంది, సెకండరీ ఎడ్యుకేషన్ ఇది ఉంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళంతా ఏం చేస్తారు? ఎందుకు మనం వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వచ్చింది? ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కాంట్రాక్ట్ ఇచ్చి చేయిస్తే వాళ్ళు అన్ని తప్పులు చేశారు. నాకు అర్థమే కావట్లేదు. ఈ కంప్యూటర్స్ యుగం వచ్చినాక అన్నీ ఈజీగా నొక్కితే అయిపోతాయి అంటారు. ఇంతకుముందు అంటే రాసేవాళ్ళు కాదు తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్తే, ఆధార్ కార్డుకి వెళ్తే, పాన్ కార్డుకి వెళ్తే అన్ని తప్పులు, అడ్రస్ మనం అన్నీ ఇస్తాం, కరెక్ట్గా రాసిస్తాం, వాళ్ళు అన్ని ఇష్టం వచ్చిన అడ్రస్లు, తప్పేర్లు, ఊర్లు, డేట్ ఆఫ్ బర్త్లు అన్ని తప్పులు వేసేవారు ఇంతకుముందు. సరే ఈ మధ్య కంప్యూటర్స్ వచ్చినాక సరిచేస్తాం అన్నారు. వాళ్ళు కూడా మళ్ళీ సరి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది ఇంత వరకు నాకు అర్థం కాల. అట్లాగే ఇప్పుడు ఈ మార్కులు కంపైలేషన్కి ఒక కంపెనీకి ఇచ్చారు. ఇస్తే వాళ్ళు పాస్ అయిన వాళ్ళని ఫెయిల్ అయ్యారని, ఫెయిల్ అయిన వాళ్ళని పాస్ అయ్యారని, వాళ్ళకి ఆ పాప పాపకి 99 మార్కులు వచ్చినాయండి, 99 మార్కులను 00 అని చూపించేశారు. ఆ పిల్ల చచ్చిపోతే ఏమవుతుంది? ఆ పిల్ల ఎంత బాధపడి ఉంటుంది? వాళ్ళ తల్లిదండ్రులు చిన్న వాళ్ళ పాపం అన్న ఏమి కూలీనాలి చేసుకునే జనం వాళ్ళు, వాళ్ళని ఎంత బాధ పెడతాం? ఆ పిల్ల ఏదైనా జరిగింటే ఎవరు బాధ్యులు? వీళ్ళు లేదంటే చిన్న పొరపాటు జరుగుతాయండి, 10 లక్షల మంది నేను దిద్దినప్పుడు తప్పులు జరగవా అంటాను, సిగ్గుండాలి అటువంటి మాట అంటాను. 10 లక్షల మంది కాదు, 10 మంది కాదు, ఒక్క మనిషిని చేసినా తప్పు జరగకూడదు, 1 కోటి మంది జరిగినా తప్పు జరగకూడదు. తప్పు చేసిన దాన్ని తప్పు ఒప్పుకోవటం ముఖ్యం, కానీ జరుగుతుంది అంతే, పోతే పోతారు, అసలు వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలి, ఇవన్నీ కాదు. చచ్చిపోయే పరిస్థితి తెచ్చిన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని గురించి మాట్లాడండి మీరు, లేదంటే ఈ చేసిన తప్పుడు పని చేసిన వాడి మీద యాక్షన్ తీసుకోండి. అది ఆ మాత్రం చిన్నది హ్యాండిల్ చేయలేని వాడికి ఎందుకు ఇచ్చారు మీరు? దాని గురించి మాట్లాడకుండా తప్పులు జరగవా అని మీరు సమర్థించుకుంటున్నారంటే ఎంత తప్పు చేస్తున్నారు మీరు? అంటే అడిగేవాళ్ళు లేరైనా, లేకపోతే చెప్పేవాళ్ళు లేరైనా, అడిగిన వాళ్ళందరినీ తిట్టేసుకుని లోపలేసేద్దామనే పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఎట్లా? మీరు కావాలనుకున్నాం, మీరు ఉండాలనుకున్నాం, మీరే రాష్ట్రానికి మార్గదర్శకం అనుకున్నాం, అనుకున్నప్పుడు మీరు ఇట్లా చేయకూడదు. 3 రోజుల దాకా ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా వేరే వాళ్ళు యాక్షన్ తీసుకోకూడదా? ప్రతిదీ ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితేనే అవుతుందా? ఇవాళ తప్పు జరిగింది, రేపు పొద్దున ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారా? మంత్రి లేడా? లేదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో దానికి సంబంధించిన అధికారులు లేరా? వాళ్ళు ఎవరు యాక్షన్ తీసుకోకూడదా? 4 రోజులు అయినాక దానికి రివ్యూ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్తేనే తప్ప జరగాల? ఎందుకు జరగాలి? ఎక్కడ పోయినా అక్కడ ఎందుకు జరగట్లా? ఈ రాష్ట్రంలో ఎందుకు చేయకూడదు, చేయకూడదని అనుకుంటున్నారా? అంటే ముఖ్యమంత్రి గారు చెప్తేనే ఇప్పుడు చావులన్నీ అయిపోయినాక ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పాలా? ఫస్ట్ చావు అప్పటి నుంచి ఎందుకు సెకండరీ ఎడ్యుకేషన్ యాక్షన్ తీసుకోలేదు? తీసుకునే అధికారాలు మీకు లేవా? ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం మనం? రోజు రోజుకి వెనక్కి వెళ్తున్నాం. తెలంగాణ తెచ్చుకుంటే మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, చేసుకుంటున్నాం. చేసుకునే తరుణంలో ఇటువంటి తప్పుడు పనులు చేయకూడదు కదా, ఇటువంటి తప్పులు జరగనివ్వకూడదు కదా. జరిగిన దాన్ని సరిదిద్దుకోవాలి. జరుగుతాయి సరే, ఎప్పుడో ఒకప్పుడు జరిగినాయి అనుకున్నాం, జరిగిన దాన్ని వెంటనే సరిదిద్దాలా? దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలా? అంతే అవుతాయి, ఏవుతాయి చూద్దాం. అంటే అసలు వాడికి ఎందుకు ఇచ్చారు? నిన్న ఎక్కడో చూశారు, నిజం అబద్ధం నాకు తెలియదు, ఆంధ్రాలో వాళ్ళని వాళ్ళు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారు అంటున్నారు. అసలు ముందు కాంట్రాక్ట్ ఇవ్వటమే తప్పు నా ఉద్దేశంలో. నా ఆలోచనలో అయితే నాకు నేను అనుకోవటం, అసలు మనం ఎందుకు ఇవ్వాలి? మన దగ్గర మన చదువులు చెప్పే మన టీచర్లు ఉన్నారు, వాళ్ళు దిద్దుతారు కదా, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది బయటికి? మనకి ఐటీ కారిడార్ మన దగ్గర, ఐటీ వాళ్ళంతా మన దగ్గర ఉన్నారు కదా, కంపైలేషన్ మన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చేయించకూడదు? ఎందుకు మనం చేయకూడదు? ఎందుకు ఇటువంటి ఆలోచనలు చేయకుండా దాన్ని తీసుకెళ్ళి ప్రతిదాన్ని ఒకళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళంతా చండాలం చేసి దీన్ని వ్యాపారం చేసుకుని, చదువును వ్యాపారం చేస్తున్న ఆ కాలేజీలని అట్లాగే వదిలేసి ఈ మార్కులు చేసే వాళ్ళని కూడా వ్యాపారం చేసి పిల్లల జీవితాలు, ఇప్పుడు 20 మంది జీవితాలకు ఎవరు బాధ్యులండి? గవర్నమెంట్ బాధ్యుల, లేకపోతే కంపైల్ చేసిన కంపెనీ బాధ్యుల, ఎవరు? హూ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ? ఎవరో చెప్తారు వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి పేరెంట్స్కి, పేరెంట్స్కి డబ్బులు ఇస్తే వాళ్ళ పిల్లలు వెనక్కి వస్తారా? ఎవరు ఆలోచించరు? ఇది ఆలోచించే అవకాశం కూడా లేదా? ఆలోచించడానికి కూడా మనకి హక్కు లేదా?
ఆలోచిస్తే ఆయన జైల్లో పెడతారా? ఈ తల్లిదండ్రులతో సహా ఆలోచించాల్సిన విషయమే, చాలా సీరియస్ విషయం. ఈ 20 మంది చచ్చిపోవటం కాదు, తల్లిదండ్రులు ఆలోచించాలి. పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు? 20 మంది ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్. 10 లక్షల మందిలో 20 మంది అనేది చాలా చిన్న నెంబర్ అని మీరు అనుకుంటుండొచ్చు. 20 మంది పిల్లలకి 20 మంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంతకాలం అల్లరి ముద్దుగా 14-15 ఏళ్ళు పెంచుకుని ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆలోచించండి. నాకు వచ్చింది మీకు చెప్పాను. తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ, బాయ్.